తెలంగాణ రాష్ట శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి రెండోసారి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా పాజిటివ్గా తేలింది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. కొన్ని రోజులుగా తనను కలిసిన సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం కోరారు. తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ తెలిపారు.